మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ కవల పిల్లలు ఒక దేశంలో ఒక పల్లెకారి ఉండేవాడు చేపల వేట కలిసి వచ్చి అతను చాలా డబ్బును కూడబెట్టాడు కానీ ఎవరు అనుభవించను అతనికి పిల్లా పీచు లేరు ఒకనాడు పల్లెవాడు సముద్రం మీదకి వెళ్ళి ఉన్న సమయంలో ఒక వృద్ధురాలు వాళ్ళ ఇంటికి వచ్చి అతని భార్యతో బోలెడంత ఆస్తి సంపాదించుకున్నారు పిల్లలు లేకపోయాక ఏం లాభం అని అన్నది పిల్లలు రాసిపెట్టలేదు ఎంత విచారపడి మాత్రం ఏం చెయ్యగలం అన్నది పల్లెవాడి భార్య అర్థం లేని మాట నేను చెప్పినట్టు చెయ్యి నిక్షేపంగా పిల్లలు పుడతారు నీ భర్తను ఒక బంగారు చేపను పట్టుకురమ్మను దాన్ని వండి ఆరు ముక్కలుగా తరుగు ఒక ముక్క నువ్వు తిను ఇంకోటి నీ భర్తను తినమను ఒక ముక్క మీ ఆడ కుక్కకు మరో ముక్క మీ ఆడ గుర్రానికి పెట్టు మిగిలిన రెండు ముక్కలు ఇంటి ముందు పక్క పాతిపెట్టు అని ముసలామె తన దారిన తాను వెళ్ళిపోయింది పల్లెవాడి భార్య ముసలామె చెప్పినట్టే తన భర్త చేత బంగారు చేపను తెప్పించి వండి ఆరు ముక్కలు చేసి ఒకటి తాను తిని మరొకటి తన భర్త చేత తినిపించింది ఒకటి కుక్కచేత ఇంకొకటి గుర్రం చేత తినిపించి మిగతా రెండు ముక్కలు ఇంటి ముందు అటూ ఇటూ పాతి పెట్టింది కాలక్రమాన ఇంటి ముందు రెండు పున్నాగ చెట్లు మొలిచాయి కుక్క గుర్రము రెండేసి పిల్లలను ఈనాయి పల్లెవాడి భార్య కవల పిల్లలను కన్నది ఆ పిల్లలకు మిత్రుడు మకరుడు అని పేరు పెట్టారు ఆ పిల్లలిద్దరి మధ్య ఏమాత్రమూ తేడా తెలిసేది కాదు తల్లే భేదం తెలుసుకోలేక ఇద్దరికి వేరువేరు రంగుల దుస్తులు తొడిగేది క్రమంగా చెట్టు గుర్రాలు కుక్కలు పెరిగాయి కవల పిల్లలు కూడా పెరిగి యుక్తవయస్కులయ్యారు వాళ్లకు ప్రపంచం చూడాలనే బుద్ధి పుట్టింది కాని ఇద్దరు కొడుకులు ఒకేసారి ఇల్లు వదిలిపోవటానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అందుచేత పెద్దవాడైన మిత్రుడు బయలుదేరుతూ మకరుడితో తమ్ముడు నా చెట్టును ఒక కంట కనిపెట్టి ఉండు అది నవనవలాడుతూ ఉన్నంతకాలము నన్ను గురించి బెంగపడవలసిన అవసరం లేదు కానీ అది వాడినట్టు కనపడితే నేను ప్రమాదంలో ఉన్నట్టు గ్రహించి నా కోసం బయలుదేరు అని చెప్పాడు మిత్రుడు చాలా రోజులు ప్రయాణించి ఒక నగరం చేరుకొని అక్కడి పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశాడు అతడు పెద్దమ్మతో పెద్దమ్మ ఏమిటి ఈ నగర విశేషాలు అని అన్నాడు ఏమున్నది నాయన ఈ రాజుకు జగన్మోహిని అనే కుమార్తె ఉన్నది దాన్ని పెళ్లాడతామని ఎందరు వచ్చారో అందర్నీ రాజు కొరత వేయించాడు అన్నది పెద్దమ్మ మిత్రుడు పెద్దమ్మ ఇంటి కిటికీలో నుంచి ఎదురుగా ఉన్న రాజభవనం కేసి వింతగా చూసి అలాంటి విషయాల జోలి మనకెందుకులే నీకు సంగీతం పాడి వినిపించనా అని తుంబరా మీటుతూ చాలా చక్కగా పాడాడు రాజకుమార్తె జగన్మోహిని తన గది గవాక్షం దగ్గర నిలబడి అతను పాడిన పాటను ఆలకించి తన్మయత్వం చెందింది పాట పూర్తి కాగానే ఆమె తన నౌకర్ను పిలిచి పేదరాశి పెద్దమ్మ ఇంట ఎవరో పాడుతున్నారు నేను రమ్మన్నానని ఒకసారి ఆ మనిషిని పిలుచుకురా అని అన్నది రాజకుమార్తె పిలిచిందనే సరికి మిత్రుడు భవనానికి వెళ్ళాడు అతన్ని చూడగానే జగన్మోహినికి అతనిపైన అపారమైన మోహం పుట్టుకొచ్చింది ఆమె వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నేను గోరేవాడు దొరికాడు అని చెప్పింది ఏడి వాణ్ణి నా దగ్గరికి పంపించు అన్నాడు రాజు రాజు సమక్షానికి మిత్రుడు వెళ్ళాడు నా కుమార్తె నిన్ను పెళ్లాడుగోరుతుంది కాని నువ్వు ఆమెకు తగినవాడివో కాడో నాకెలా తెలుస్తుంది నేను చెప్పేది చెయ్యి అలా చెయ్యలేని పక్షంలో నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు రాజు నాకంతా గండగత్తెరేమొచ్చింది నేను మీ అమ్మాయిని పెళ్లాడతానని కోరలేదే అన్నాడు మిత్రుడు ఏమన్నావురా కుక్క రాజు కుమార్తె అంటే అంత అలుసుగా ఉన్నదా ఎవడ్రా అక్కడ ఈ త్రాష్టుణ్ణి తీసుకొని పోయి కొరత వేయండి అని రాజు కేకలు పెట్టాడు వద్దు వద్దు మీరు చెప్పినట్టే చేస్తాను ఇంతకూ నన్ను ఏం చేయమన్నారు అన్నాడు మిత్రుడు రాజు కాస్త శాంతించి మిత్రుణ్ణి ఒక మైదానానికి తీసుకొని పోయి అక్కడున్న ఒక బ్రహ్మాండమైన కొయ్య దిమ్మను చూపి రేపు ఉదయం ఒక్క వేటున నీ కత్తితో ఈ దిమ్మను రెండుగా నరకాలి నరికావా నా కూతుర్ని పెళ్లాడతావు నరకలేకపోయావా పడతావు అని అన్నాడు మిత్రుడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి తిరిగి వెళ్ళాడు ఏం నాయన అలా ఉన్నావు అని పెద్దమ్మ అడిగితే మనసు కలతగా ఉన్నదని మిత్రుడు చెప్పాడు అతని పాట విందామని జగన్మోహిని గవాక్షం వద్ద చాలాసేపు నిలబడి చివరకు తానే పెద్దమ్మ ఇంటికి బయల్దేరి వచ్చి మిత్రునితో ఈ రాత్రి పాడటం లేదేం అని అడిగింది నీ మూలాన నేను రేపు కొరత పడబోతున్నాను ఇంకా పాడేదేమిటి అన్నాడు మిత్రుడు అతను జరిగిందంతా ఆమెతో చెప్పాడు ఆమె తన తల వెంట్రుక ఒకటి తీసి అతనికిచ్చి నీ కత్తికి దీన్ని చుట్టి ఒక్క పెట్టు పెట్టావంటే దిమ్మ రెండుగా తెగిపోతుంది అని అన్నది మిత్రుడు పాట పాడి ఆమెను సంతోషపెట్టి పంపాడు అతనిపైన ఆమెకు గల మోహం రెట్టింపైంది మర్నాడు తెల్లవారుతూనే మిత్రుడు మైదానానికి వెళ్ళి తన కత్తికి జగన్మోహిని తల వెంట్రుక చుట్టి దానితో దిమ్మను బలంగా ఒక దెబ్బ కొట్టాడు దిమ్మ రెండుగా తెగిపోయింది రాజు అది చూసి బాగుంది నీకింకొక పని చెబుతాను నువ్వు నీ గుర్రం మీద ఎక్కి రెండు చేతులతోనూ రెండు పాత్రలు పట్టుకొని వాటినిండా నీరు పోసి మూడు పాటు దౌడు సవారీ చేయాలి పాత్రల్లో నీరు ఒక్క చుక్క చిందిన నిన్ను కొరత వేయిస్తాను అని అన్నాడు మిత్రుడు జగన్మోహిని వద్దకు వెళ్ళి నువ్వు నాకెంత బెడద తెచ్చిపెట్టావో చూడు నన్ను రాజుగారు అసాధ్యమైన పనులన్నీ చెయ్యమంటున్నాడు అని జరిగిన సంగతి ఆమెతో చెప్పాడు జగన్మోహిని అతనికి తన చెవిపోగులు రెండిస్తూ నీ ప్రాణం కాపాడటానికి నేను లేనా నువ్వు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన వాడివి కదా ఈ రెండు పోగులను రెండు పాత్రల్లోనూ వేసి నీరు పోసావంటే ఆ నీరు అలాగే గడ్డకట్టుకుపోతుంది నువ్వు ఎంత సవారీ అయినా చెయ్యిగాక ఆ నీరు కావాలన్నా తొనకదు అని అన్నది మిత్రుడు ఆ చెవిపోగుల సహాయంతో నీటి పాత్రలు చేతపట్టుకొని చుక్క నీరైనా చిందకుండా మూడు పాటు గుర్రం మీద సవారీ అయి వచ్చాడు బాగానే ఉంది ఇంకొక చిన్న ఆఖరు పరీక్ష రేపు నువ్వొక మనిషితో కుస్తీ పట్టాలి ఆ మనిషిని నువ్వు ఎత్తి కింద పడేయవలసిందే అప్పుడు కాని నా కూతుర్ని పెళ్లాడతావు లేదా కొరత ఉండనే ఉన్నది అన్నాడు రాజు ఆ రోజు రాత్రి మిత్రుడు మంచి సరదాలో ఉన్నాడు అతను తంబురా తీసుకొని చాలాసేపు మహా ఆనందంగా పాడాడు జగన్మోహిని అతని వద్దకు వచ్చి ఇవాళ చాలా నిర్విచారంగా ఉన్నట్టున్నావే అని అన్నది అవును రేపు ఎవడితోనో కుస్తీ పట్టమని అన్నారు వాడు నాలాంటివాడే కదా అందుచేత నాకేమీ భయం లేదు అన్నాడు మిత్రుడు నవ్వుతూ జగన్మోహిని మాత్రం ఆ మాట విని చాలా ఆందోళన పడి ఇదే అన్నింటికన్నా ప్రమాదమైనది రేపు నువ్వు కుస్తీ పట్టబోయేది నాతోనే నాకేదో తాగటానికి ఇస్తారు దాంతో నా దేహం పర్వతంలాగా పెరిగిపోయి భయంకరంగా తయారవుతుంది నువ్వు ఆకారాన్ని చూస్తూనే దడుచుకుంటావు ఆ ఆకారం తన చేతులతో నిన్ను పిండి పిండి చేయగలదు చూడు ఈ మంత్రజలం తీసుకో రేపు నేను నిన్ను సమీపించగానే ఈ నీరు నా ముఖాన చల్లు అప్పుడు నేను స్పృహ తప్పినట్లుగా అవుతాను నువ్వు నన్ను ఎత్తి కింద పడేయగలుగుతావు అని అన్నది మిత్రుడు ఆమె ఇచ్చిన మంత్రజలం గల బుడిచెంబు తీసుకొని మర్నాడు ఉదయం కుస్తీలు జరిగే గోదావద్దకు వెళ్ళాడు అక్కడికి అతనితో కుస్తీ పట్టడానికి పది అడుగుల ఎత్తుగల భూతం లాంటి వాడు వచ్చాడు ఆ మహాభూతం తనను సమీపించగానే మిత్రుడు తన వద్ద ఉన్న మంత్రజాలాన్ని వాడి ముఖాన చల్లాడు వెంటనే ఆ ఆకారం నీరసపడిపోయినట్టుగా అయింది మిత్రుడు వాడి నడుము పట్టి ఎత్తి నేలకేసి కొట్టాడు శభాష్ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను రేపే ముహూర్తం అని అన్నాడు రాజు అయితే జగన్మోహినిని పెళ్లాడాలన్న కోరిక మిత్రుడికి ఏ కోశానా లేదు ఆనాటి అర్ధరాత్రి అతను పేదరాశి పెద్దమ్మకు చెప్పకుండా తన గుర్రాన్నెక్కి కుక్కను వెంట పెట్టుకుని రహస్యంగా ఆ నగరం నుంచి పారిపోయాడు లోపున అతను మరొక రాజ్యం చేరుకున్నాడు దాని రాజధాని సముద్ర తీరాన ఉంది అతనక్కడ ఒక సత్రంలో బస చేశాడు తెల్లవారి అతను సత్రం బయటికి వచ్చేసరికి ఒక గుంపు నెమ్మదిగా నడుచుకుంటూ సముద్ర తీరాన గల కొండవద్దకు పోవటం అతనికి కనిపించింది ఆ జనమంతా అక్కడ చేరి ఏం చేస్తారో చూద్దామని అతను తన గుర్రం ఎక్కి వాళ్లను అనుసరించి వెళ్ళాడు ఆ గుంపు మధ్య అతనికొక రాజకుమార్తె కనిపించింది ఆమె చేతులక బంగారు గొలుసు కట్టి ఉన్నది ఆ గొలుసు పట్టుకొని ఆమెను నడిపించుకుంటూ వెళ్ళి ఆ మనుషులు కొండకు ఆమెను ఆ గొలుసులతోనే బంధించి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజకుమార్తె దుఃఖించటం మిత్రుడు చూశాడు అతను గుర్రం దిగి ఆమెను సమీపించాడు ఆమె చాలా చక్కనిది నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అతను ఆమెను అడిగాడు నేను చావబోతున్నాను మా నగరం వాళ్ళు సముద్ర సర్పానికి ఏటా ఒక కన్యను బలి ఇస్తారు ఈ ఏడు బలి కావటం నా వంతు కాని నువ్వెందుకిక్కడున్నావు త్వరగా వెళ్ళిపో లేకపోతే నాకు పట్టే దుర్గతే నీకు పడుతుంది అన్నది రాజకుమార్తె నేను వెళ్ళను అన్నాడు మిత్రుడు అతనికామె మీద అమితమైన ప్రేమ కలిగింది అంతలోనే సముద్రం తెరింది ఒక మహాసర్పం ఒడ్డుకు వస్తుండటం చూసి మిత్రుడు తన కుక్కను దానిపైకి ఉసిగొల్పాడు అతని కుక్క ఆ సర్పం కంఠాన్ని గట్టిగా పట్టుకుంది మిత్రుడు తన కత్తి దూసి సర్పం మీద కలియబడ్డాడు సర్పం మహాఘోరంగా పోట్లాడింది కాని చివరకు మిత్రుడు కుక్క చేరి ఆ సర్పాన్ని కడతేర్చారు తరువాత మిత్రుడు రాజకుమార్తె కట్లను ఊడదీసి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని రాజు వద్దకు తీసుకుని పోయాడు జరిగిందంతా విని రాజు సంతోషించి తన కుమార్తెను మిత్రుడికిచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు అతను రాజకుమార్తెతో మామగారి ఇంటనే ఉండి సుఖంగా కాలం గడపసాగాడు ఒకనాడు అతనికి వేటకు వెళ్లాలని అనిపించింది వేటకు వెళ్లదలిస్తే పరివారాన్ని వెంట పెట్టుకుని వెళ్ళు అన్నాడు అతని మామగారు నాకు ఏ పరివారము వద్దు ఒంటరిగానే వెళ్తాను అన్నాడు మిత్రుడు రాజకుమార్తెను పెళ్లాడాక అతనికి అడుగడుగునా పరివారం వెంట ఉండటంతో చాలా విసుగెత్తింది అతను సగం ఒంటరిగా ఉండటానికే వేటకు బయలుదేరాడు అతను తన కుక్కను వెంట తీసుకొని గుర్రాన్నెక్కి బయలుదేరాడు కొంతసేపటికి అతనికి దాహం వేసింది ఆ స్థితిలో అతనికి అరణ్యం మధ్య ఒక కుటీరం కనిపించింది ఆ కుటీరంలో ఒక ముసలిది ఉన్నది ఆమె మంత్రగత్తె అని తెలియక ఆమెను కాసిని మంచినీరు తాగటానికి ఇవ్వమనేసి అడిగాడు నీ కుక్కను చూస్తే భయంగా ఉంది దాన్ని చరణాకోలతో ఒకసారి భయపెట్టని అన్నది ముసలిది భయపెట్టు అది మంచి కుక్కే అన్నాడు మిత్రుడు ముసలిది ఆకుపచ్చ రంగు గల చరణాకోల తెచ్చి కుక్క మీద చెల్లుమనిపించింది వెంటనే కుక్క కాస్త శిలైపోయింది మరుక్షణమే ముసలిది తన చరణాకోలను పైన అతని పైన చెల్లు మనిపించింది వాళ్ళు కూడా శిలలుగా మారిపోయారు మంత్రగత్తె వికవిక నవ్వుకుంటూ తన వెళ్ళిపోయింది మిత్రుడు శిలైపోగానే అతని ఇంటి వద్ద ఉండే పున్నాగ చెట్లలో ఒకటి వాడటం ప్రారంభించింది అది చూసి మకరుడు తన అన్నకేదో విపత్తు సంభవించిందని తెలుసుకొని తన కుక్కను వెంట పెట్టుకుని గుర్రం ఎక్కి బయలుదేరాడు చాలా రోజులు ప్రయాణం చేసి అతను సముద్ర తీరాన ఉన్న నగరానికి చేరి సత్రంలోనే దిగాడు సత్రం యజమాని అతన్ని చూస్తూనే క్షమించండి ప్రభు తమరు రాజకుమార్తెను వివాహమైనప్పుడు నేను రాలేకపోయాను ఇప్పుడైనా తమకు నా శుభాకాంక్షలు తెలుపుకొనివ్వండి అని అన్నాడు సత్రం యజమాని తనను చూసి తన అన్న అనుకుంటున్నట్టుగా మకరుడికి అర్థమైంది మిత్రుడు రాజకుమార్తెను పెళ్లాడినట్టుగా కూడా స్పష్టమైంది మకరుడు సత్రం యజమానితో శుభాకాంక్షలు మనసులో కలగటం ముఖ్యం కాని వాటిని ప్రకటించటం అంత ముఖ్యం కాదు అని చెప్పి తిన్నగా రాజభవనానికి వెళ్ళాడు అతన్ని చూస్తూనే రాజు ఏం నాయనా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నీకేం ప్రమాదం జరిగిందోనని భయపడుతున్నాం అని అన్నాడు ఆయన కూడా మకరుణ్ణి చూసి మిత్రుడనే భయపడ్డాడు మిత్రుడి భార్య కూడా అలాంటి పొరపాటే చేసింది ఆమె అతనికి ఆత్రంగా ఎదురు వచ్చి ఏవండి మీ గురించి చాలా భయపడిపోయాం అని అన్నది మకరుడు ఆమె కేసి ఎవరినో చూసినట్టుగా చూసి మాటా పలుకు లేకుండా వెనక్కు తిరిగి మరొక పక్కగా లోపలికి వెళ్ళాడు ఈ నిరాదరణ చూసి మిత్రుడి భార్య గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ అవతలికి వెళ్ళిపోయింది ఆ రాత్రి మకరుడు రాజభవనంలో ఉండక సత్రానికి వెళ్ళిపోయాడు తన అన్న వేటకని బయల్దేరి వెళ్లినట్లు అతనికి తెలిసింది అందుచేత అతను తెల్లవారుతూనే తన కుక్కను వెంట పెట్టుకుని గుర్రం మీద బయల్దేరి కొంతసేపటికి మంత్రగత్తె కుటీరం దగ్గరికి వచ్చాడు కుటీరం వెలుపల శిలల రూపంలో ఉన్న తన అన్నను అతని గుర్రాన్ని కుక్కను మకరుడు గుర్తించాడు అతను కుటీరం లోపలికి వెళ్లి ముసలిదాని పీక గట్టిగా పట్టుకొని ముసలిదానా మా అన్నను మనిషిని చెయ్యి అని అన్నాడు నీ కుక్కను చూస్తే భయం వేస్తోంది దాన్ని చరణాకోలాతో ఒక్కసారి బెదిరించనివ్వు తరువాత నీ అన్నను మనిషిని చేస్తాను అని అన్నది ముసలిది మకరుడు తన కుక్కను ముసలిదాని పైకి ఉసిగొల్పాడు అది వెళ్ళి ముసలిదాని పిక్కను బలంగా పట్టుకుంది నీ కుక్కను విడిపించు నీ అన్నను మనిషిని చేస్తాను అన్నది ముసలిది ఏం చేయాలో నాకు చెప్పు లేదా నా కుక్క నిన్ను తినేస్తుంది అని అన్నాడు మకరుడు నా దగ్గర రెండు చరణాకోలాలు ఉన్నాయి ఆకుపచ్చది ఎవరి మీదనైనా చల్లుమనిపిస్తే వాళ్ళు శిలవుతారు ఎర్రదాన్ని చెల్లుమనిపిస్తే తిరిగి ప్రాణం వచ్చేస్తుంది అన్నది ముసలిది మకరుడు ఎర్ర చరణాకోల తీసుకొని తన అన్న మీద అతని గుర్రం మీద కుక్క మీద చెల్లుమనిపించాడు ముగ్గురు మామూలు ప్రాణులయ్యారు ఆ ముసలిదాన్ని చీల్చి చండాడు అన్నాడు మకరుడు తన కుక్కతో కుక్క అంత చేసి ముసలిదాన్ని చంపేసింది అన్నాదమ్ములిద్దరూ తమ గుర్రాల మీద రాజభవనానికి బయలుదేరారు మకరుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండటం చూసి ఎందుకు నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని మిత్రుడు అడిగాడు మరేమీ లేదు నీ మామగారు నీ భార్య కూడా నన్ను చూసి నువ్వే అనుకున్నారు అన్నాడు మకరుడు మిత్రుడు అసూయతో ఆవేశం చెంది తన కత్తి దూసి మకరుణ్ణి పొడిచి చంపేశాడు అతను మకరుడి శవాన్ని దారిలోనే వదిలేసి రాజభవనానికి వెళ్ళాడు అతని భార్య బెదురు బెదురుగా అతన్ని సమీపించి పలకరించింది బాగా ఏడ్చినట్టుగా ఆమె కళ్ళు వాచి ఎర్రబడి ఉన్నాయి ఎందుకేడుస్తున్నట్టున్నావు అని అతను తన భార్యను చిరాకుగా అడిగాడు ఏడవకేం చేయను నిన్న మీరు వచ్చి నాకేసి చురచురా చూసి ఒక్క మాటైనా అనకుండా నన్నెవరో పరాయిధాన్ని చూసినట్టుగా చూసి వెళ్ళిపోయారు అన్నది రాజకుమార్తె మకరుడు చాలా ఉదారంగా ప్రవర్తించినట్టుగా మిత్రుడికి అర్థమైంది అలాంటి వాణ్ణి అసూయ కొద్దీ చంపినందుకు అతను చాలా నొచ్చుకున్నాడు మిత్రుడు తన భార్యను వెంట పెట్టుకుని అరణ్యంలో మకరుడి శవం పడి ఉన్న ప్రదేశానికి వచ్చాడు మకరుడి గుర్రము కుక్క అక్కడే ఉండి శవాన్ని కాస్తూ ఉన్నాయి మిత్రుడు ఆ శవం మీద ఎర్రచరణాకోల చెల్లు మనిపించేసరికి మకరుడు నిద్ర లేచిన వాడిలాగా లేచి కూర్చొని నాకేమైంది గుర్రం నుంచి కిందపడ్డానా అని అడిగాడు లేదు తమ్ముడు అసూయ చేత నిన్ను చంపాను నీకు చాలా అన్యాయం చేశాను క్షమించు అన్నాడు మిత్రుడు ముగ్గురూ కలిసి సంతోషంగా రాజభవనానికి తిరిగి వెళ్ళారు మర్నాడు ఉదయం మిత్రుడు మకరుడితో నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని అన్నాడు అలాగే చేసుకుంటాను కానీ నన్ను పెళ్లాడేటందుకు సిద్ధంగా ఎవరున్నారు అని అన్నాడు మకరుడు నిన్ను పెళ్లాడటానికి తహతహలాడిపోతున్న మనిషే ఉంది అని మిత్రుడు జగన్మోహిని సంగతి చెప్పి అతన్ని ఆమె ఉండే దేశానికి పంపాడు మకరుణ్ణి చూడగానే జగన్మోహిని అన్ని అడ్డంకులు తీరిపోయి రేపు పెళ్లి చేసుకుందాం కదా అని నేను ఉబలాట పడుతూ ఉంటే ఎక్కడ మాయమయ్యావు అని అన్నది నేను మిత్రుణ్ణి కాను నా పేరు మకరుడు అన్నాడు మకరుడు నేను నిన్ను చూసి మోహించాను కానీ నీ పేరు చూసి కాదే అన్నది జగన్మోహిని వారిద్దరికీ వివాహం ఘనంగా జరిగింది ఈ విధంగా కవల పిల్లలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు సి మాధవరావు రాజు కొడుకు మంత్రి కొడుకు కథ పుష్కరావతి నగరాన్ని ఏలే గోడసేనుడనే రాజుకు ఒకే ఒక కొడుకు ఉండేవాడు అతనికి చిన్నతనం నుంచి మంత్రి కొడుకుతో గాఢమైన స్నేహం ఉండేది ఇద్దరు ఒకే వయసు వాళ్ళు ఒకే విధమైన రూపురేఖలు కలిగి ఉండేవారు వారి మధ్య స్నేహం ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు క్షణంసేపు కూడా ఉండలేకపోయేవారు ఇలా కొంతకాలం గడిచాక రాజు కొడుకు పెళ్లి అహిచ్ఛత్రంలో జరగటానికి నిశ్చయమైంది రాజు కొడుకు మంత్రి కొడుకును తనతో పాటు ఏనుగుపై ఎక్కించుకొని పరివారంతో సహా అహిచ్ఛత్రానికి బయలుదేరాడు సాయంకాలం అయ్యేసరికి ఇక్షుమతి నదీ తీరానికి చేరుకొని అక్కడ మజిలి చేశారు అక్కడ భోజనాలయ్యాక రాజు కొడుకు తన దాదీని ఏదైనా కథ చెప్పమని అడిగి ఆమె కథ చెబుతూ ఉండగానే చేత నిద్రపోయాడు రాజు తరువాత దాది కూడా నిద్రపోయింది మంత్రి కొడుకు మాత్రం లేదు అతనికి ఆకాశంలో ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపించాయి అతను వాటిని శ్రద్ధగా ఆలకించసాగాడు ఆ మాట్లాడుతున్నది ఎవరో దేవతా స్త్రీలని అతనికి తోచింది వారిలో ఒకతే ఈ పాపిష్టివాడు కథ పూర్తి కాకుండానే నిద్రపోయాడు అందుచేత వీడికి ఈ శాపం ఇస్తున్నాను ఈ హారాన్ని కింద పడేస్తున్నాను వీడు తెల్లవారి లేచి దీన్ని తీసుకొని వెంటనే చస్తాడు అని అన్నది అలా చావని పక్షంలో నది దాపులు ఉన్న ఆ మామిడి చెట్టు పళ్ళను చూసి ఆశపడి కోస్తాడు కోసి ఆ వెంటనే చస్తాడు అన్నది మరొకతే అలా కూడా చావని పక్షంలో వీడు పెళ్లివారింట ప్రవేశించే క్షణంలోనే ఆ ఇంటి ముందు భాగం కూలి మీదపడి చేస్తాడు అన్నది మూడోది అలా కూడా చావు తప్పించుకున్నట్లయితే పడకటింట ప్రవేశించి నూరు తుమ్ములు తుమ్ముతాడు వాడు తుమ్మినప్పుడల్లా ఎవరో ఒకరు చిరంజీవ అని అనని పక్షంలో నిశ్చయంగా చస్తాడు అన్నది నాలుగోది ఈ మాటలు విన్నవాడెవడైనా వాడి ప్రాణాలు కాపాడాలని వాడితో ఈ సంగతి చెబితే వాడు కూడా చస్తాడు అన్నది ఐదోది ఆ తరువాత ఆ దేవతా స్త్రీలు ఆకాశ మార్గాను వెళ్ళిపోయారు పిడుగుపాటు లాంటి ఈ మాటలు విని మంత్రి కొడుకు చాలా కలవరపడ్డాడు రాజు కొడుకు చేస్తే తను బతికి ఉండలేడు అలానే రాజు కొడుకుతో ఈ శాపాల మాట చెప్పి అతనికి చావు తప్పించటానికి కూడా లేదు అతని చావు అబద్ధము తన చావు నిజము అవుతుంది అందుచేత తన మిత్రుడితో ఏమీ అనకుండానే తాను అతని ప్రాణాలు కాపాడాలని మంత్రి కొడుకు నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి అతనికి కన్నుమూత పడనే లేదు తెల్లవారింది అందరూ బయలుదేరారు రాజు కొడుకుకు నేల మీద ఏదో హారం కనపడింది అతను దాన్ని తీసుకోబోతూ ఉంటే మంత్రి కొడుకు అడ్డుపడి దాన్ని తాకకు అదేదో మాయాహారంలాగుంది అలా కాని పక్షంలో దాన్ని మన సైనికులలో ఎవడో ఒకడు చూసి ఎప్పుడో తీసుకొని ఉండేవాడు అని అన్నాడు ప్రాణమిత్రుడి మాట తీసయ్యక రాజు కొడుకు ఆ హారాన్ని వదిలేశాడు కొంచెం దూరం వెళ్లే సరికల్లా పళ్ళతో నిండిన మామిడి చెట్టు కనపడింది రాజు కొడుకు ఆ మామిడి పళ్ళను కొయ్యబోయాడు మిత్రమా వాటిని తాకకు అవి తినదగిన పళ్ళు అయితే ఈ అరణ్యంలో ఉండే కోతులు వాటిని ఎప్పుడో కోసేసేవి అని అన్నాడు మంత్రి కొడుకు అంత చక్కని మామిడి పళ్ళను వదిలేయటం బాధగానే ఉన్న రాజు కొడుకు స్నేహితుణ్ణి సలహాను పాటించి వాటిని కొయ్యకుండానే ముందుకు సాగాడు తరువాత రాజు కొడుకు అహిచ్ఛత్రపురం చేరి పెళ్లివారింట ప్రవేశించబోతూ ఉండగా మంత్రి కొడుకు అతన్ని వెనక్కులాగేశాడు ఆ క్షణంలోనే ఆ ఇంటి ముందు భాగం కప్పు కూలిపోయింది ఎలాగో పెళ్లి జరిగిపోయింది ఆ రాత్రి రాజు కొడుకు పడక గదికి వెళ్ళాడు మంత్రి కొడుకు ముందుగానే ఆ గదిలో ప్రవేశించి దాగి ఉన్నాడు రాజు కొడుకు పక్క మీద నడుము వాల్చుతూనే తుమ్ము తుమ్మటం ప్రారంభించాడు అతను వరుసగా నూరుసార్లు తుమ్మాడు ప్రతిసారి మంత్రి కొడుకు చిరంజీవ అని అన్నాడు సార్లు అలా చిరంజీవ అన్న మీదట మంత్రి కొడుకు పరమానందమైంది అతను తాను దాగి ఉన్న చోటు నుంచి పైకి వచ్చి రాజు చూస్తుండగానే ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు రాజు కొడుకు అది చూసి ఈర్ష చెంది తమ మధ్య ఉండే స్నేహం కూడా పాటించక ద్వారపాలకులను పిలిచి నా పడక గది ప్రవేశించిన ఆ దుర్మార్గు పట్టి బంధించండి తెల్లవారగాని వధించండి అని ఉత్తర్వు ఇచ్చాడు రాజభటులు మంత్రి కొడుకును తెల్లవారులు నిర్బంధంలో ఉంచి తెల్లవారగానే అతనితో సహా వద్యభూమికి బయలుదేరారు అప్పుడు మంత్రి కొడుకు వాళ్లతో నన్ను ముందుగా ఒక్కసారి రాజు కొడుకు వద్దకు తీసుకుపోండి నేను అతనితో ఒక మాట చెప్పాలి ఆ తరువాత నన్ను వదిద్దురు గాని అని అన్నాడు అతను ఇలా అంటున్నాడని వాళ్ళు వెళ్ళి రాజుకొడుకుతో చెప్పారు అతని మంత్రులు కూడా మంత్రి కొడుకు చెప్పేది వినమని రాజు కొడుకు సలహా ఇచ్చారు రాజు కొడుకు మంత్రి కొడుకును పిలిపించి అతని నోట జరిగిన సంగతంతా విన్నాడు ఇల్లు కూలిపోవటం ఒకటి ప్రత్యక్షంగా కనపడటం చేత మిగిలినవి కూడా తప్పక నిజమే అయి ఉంటాయనుకొని మంత్రి కొడుకును క్షమించి అతనితో ఎప్పటిలాగే స్నేహంగా ఉన్నాడు ఈ విధంగా రాజు కొడుకు మంత్రి కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది పెళ్లి మాటలు కదా చాలా వందల ఏళ్ల క్రితం కాశ్మీరు దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండగుట్ట మీద ఒక రాక్షసుడు పెద్ద భవంతి కట్టుకొని నివసిస్తూ ఉండేవాడు అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచమంతటా అక్కడక్కడ ఉండేవారు రాక్షసులకు మెదడు చిన్నదైన విపరీతమైన బలం ఉండటం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికీ భయపడకుండా జీవించగలిగే వాళ్ళు ఎవరన్నా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్లయితే వాళ్లకు వెంటనే ఆయువు చెల్లిపోయేది క్రమంగా ఈ రాక్షసులు ఒక్కొక్కరు అంతరించిపోయారు వారిని నిర్మూలించినది చాలా వరకు యుక్తి పరులే ఈ కాశ్మీరు రాక్షసుడు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్లను బెదిరించి దోచి అంతులేని బంగారము వస్తు సంపదలు సాధించాడు అయితే వాడి ఇంటికి వెళ్ళే అవకాశం దొరికిన వాళ్ళు వాడి ఇంట లక్ష్మీ మూలుగుతూ ఉన్నదని చెప్పేవారు ఈ రాక్షసుడు లోకులను కొల్లగొట్టిన అప్పుడప్పుడు మనుషులను చంపిన నగరవాసులకు అంత బాధ కలిగేది కాదు కానీ వాడు ఉన్నట్టుండి నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని ఎవరినో ఒకరిని కోరేవాడు ఇవ్వమనటానికి లేక ఒప్పుకొని పెళ్లి చేస్తే ఆ పెల్లాం ఎంతో కాలం బతికేది కాదు రాక్షసుడు మరొక పెళ్ళాం కోసం వచ్చేవాడు ఇది నగరంలో వాళ్లకు అందులోనూ ప్రత్యేకించి పెళ్లి కాని కన్యలకు పెద్ద పేడాయి కూర్చున్నారు ఈ విధంగా ఇరవై నలుగురు భార్యలను పోగొట్టుకున్న అనంతరం రాక్షసుడు ఇరవై ఐదోసారి పెళ్లాడగోరి నగరానికి బయలుదేరాడు ఒక పేద రైతు పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు రాక్షసుడు ఆ రైతును సమీపించి నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు రైతుకు మతి పోయింది అతనికి మల్లిక అనే ఒక కూతురు ఉన్నది ఆ పిల్లకు పెళ్లియీడు వచ్చి కొంతకాలమైంది కానీ పేదవాడు కావటం చేత తండ్రి మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు రైతు ఇంటికి వచ్చి రాక్షసుడు అన్నది చెప్పినప్పుడు మల్లిక ఏమాత్రమో కలవరపడలేదు నేను చెప్పినట్టు చేసి అనమన్నట్టు అను రాక్షసుడు మన సంబంధం వదులుకోవచ్చు ఒకవేళ వదులుకోలేకపోయినా నీ దరిద్రం తీరిపోవటం మాత్రం ఖాయం అన్నదామె తండ్రితో మల్లిక సలహా పైన ఆమె తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోలెడన్ని వంట కుందేళ్లను ఒక పేపర్ ద్రాక్షసారాయిని సంపాదించాడు మల్లిక ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి వందల కొద్ది నేత బట్టలను అరువు తెచ్చి వాటిని గోడల వెమ్మడి అరలలో పేర్చింది రాక్షసుడు భోజనానికి వచ్చే రోజున పెద్ద అండా నిండా కుందేళ్ల మాంసం ఇగురు రుచిగా చేసింది రాక్షసుడు భోజనానికి కూర్చునే చోట ఒక పక్కన కూర అండ రెండో పక్కన సారాపీప ఏర్పాటు చేసింది రాక్షసుడు వచ్చాడు భోజనానికి కూర్చున్నాడు కూర దివ్యంగా ఉన్నది నా కోసం పాపం మీకు చాలా ఖర్చయి ఉండాలి నేను కాస్త తిండి పుష్టిగల వాణ్ణి భోజన ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు దానిదేముంది లేండి ఎలుకలున్నంత కాలము ఖర్చేముంటుంది ఎలుకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి చేస్తే సరిపోయే అన్నది మల్లిక ఎలుకలతో ఇంత రుచిగా వండావా నేను కట్టుకున్న వాళ్ళల్లో ఒక్కటి కూడా ఎలుకలను వండిన పాపాన పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు తన కాబోయే భార్య పొదుపును మనసులో మెచ్చుకుంటూ వాడు పైకి నీకు నేత కూడా వచ్చిననుకుంటా అన్నాడు మల్లిక తన చేతి గుడ్డ పట్టుకున్న చెయ్యిని చాపి ఇదంతా నేను కిందటి నెల వడికి తయారు చేసిందే అని చెప్పింది ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టల దొంతర్లు కేసి చాచి ఉండటం చేత ఆ బట్టలన్నీ మల్లికే వడికి నేసిందని అనుకున్నాడు రాక్షసుడు వాడికి మల్లిక మీద కలిగిన సద్భావం రెట్టింపైంది వాడు తినటం పూర్తి చేసి సారా ఒక లోటాడు తాగి చాలా బాగుంది దీనికైనా డబ్బు బాగా ఖర్చయి ఉండాలే అని అన్నాడు రైతుతో ఖర్చే ముందీ కుళ్ళిపోయిన పళ్ళు సారా తీయటానికి తప్ప మరెందుకు పనికిరావుగా దాని విషయం మా మళ్ళీకే తెలుసు అదే చూసుకుంటుంది అన్నాడు రైతు కుల్లిన పళ్ళ నుంచి ఇంత మంచి సారా వస్తుందని నాకు తెలియనే తెలియదు మేం వాటిని పందులకు వేస్తాం మల్లిక కాపురానికి వచ్చాక ఆ పద్ధతి మార్పించేస్తాను అయితే మల్లికతో పాటు మీరు కట్నం ఏపాటి ఇచ్చుకోబోతున్నారు అన్నాడు రాక్షసుడు మళ్ళీకే పెద్ద కట్నం ఇంకా వేరే కట్నం కూడానా అది కాపురానికి వెళ్ళిపోతే నాకు చాలా నష్టం వస్తుంది అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వవలసి ఉంటుంది ఈ ఊరి పెద్ద షావుకారు భార్య పోయిందిగా మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు మళ్ళీ కనిస్తే కోరినంత ఇస్తానని అక్కడా ఇక్కడ అన్నాడు కూడాను అన్నాడు రైతు రాక్షసుడికి కోపం వచ్చి నాతోనే అంటున్నావా ఈ మాట నేను నీ కూతుర్ని బలవంతాన ఎత్తుకుపోయి పెళ్లాడితే నన్నును ఆపగలవా అన్నాడు అంటే మీకు మల్లికా సంగతి ఏమీ తెలియదన్నమాట అది మహా మకురు మనిషి మొండికేసిందంటే ముక్కలు ముక్కలుగా నరికినా సరే ఏ పని చెయ్యదు మంచిగా దాని చేత పనులు చేయించుకోవలసిందే కాని అన్నాడు రైతు సరే సరే అంటూ రాక్షసుడు తాను రైతుకు ఇవ్వాలనుకున్న మొత్తం చెప్పాడు చాలదు దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు రాక్షసుడు ఆలోచించాడు మల్లిక కోసం తాను ఇచ్చేది తిండి కింద తాగుడు కింద త్వరలోనే ఆదా అయిపోతుంది ఎంత ఇచ్చినా నష్టం ఉండదు ఇలా అనుకుని రాక్షసుడు తాను మొదట ఇస్తానన్న దానికి రైతు అడిగిన దానికి మధ్యగా ఇంకో మొత్తం చెప్పాడు రైతు రాజీపడి ఒప్పుకున్నాడు అతను యావజ్జీవము సుఖంగా బతకటానికి డబ్బు చాలు సరే రేపు ఆ డబ్బు తెచ్చి ఇచ్చి మల్లికతో మాట్లాడండి అది ఇప్పుడు పడుకొని నిద్రపోతుంది అన్నాడు రైతు మర్నాడు ఉదయం రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి రైతుకిచ్చాడు మల్లిక వాడితో మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలు రెండు చెల్లించాలి కాపురం పొదుపుగా జరగగలందులకు నాకొక కొత్త ఇల్లు నేను చెప్పిన మోస్తారుగా కట్టించి ఇవ్వాలి రెండోదేమిటంటే ముసలమ్మ బాతుల ఈకలు పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు చేయాలి నేను సుఖంగా నిద్రపోనిదే కష్టించి పనిచేయలేను అని అన్నది ఇంకా నగానట్టు అడగలేదు నయం అనుకున్నాడు రాక్షసుడు మళ్ళీ మనుషులను పెట్టి కట్టిస్తే కూలి డబ్బులు దండగాని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటి పని ఆమె చెప్పినట్టు విధంగానే కట్టాడు ఇంతలో శీతాకాలం వచ్చింది మల్లిక పరుపు కోసం గుడ్డను సంచి రూపంలో తయారు చేసి మంచు పడటం కోసం వేచి ఉన్నది మంచు పడటం ప్రారంభం కాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముసలమ్మ బాతుల ఈకలు పీకుతున్నది అని అంటారు త్వరలోనే మంచు కూడా పడసాగింది బాతు ఈకలు రాలుతూ ఉన్నాయి ఏరుదు రా అని మల్లిక రాక్షసుడికి కబురు పంపించింది వాడు వచ్చి మంచు పడుతూ ఉండటం చూసి ఎలా ఏరటం అని అన్నాడు మందమతి పార తీసుకొచ్చి ఈ కలు ఎత్తినా సంచిలో వేయి అన్నది మల్లిక రాక్షసుడు మంచును పారతో ఎత్తి పరుపు సంచిలో వేస్తుంటే సగానికి సగం అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది ఎలాగైతేనేం సాయంకాలం అయ్యేటప్పటికీ సంచి నిండింది మల్లిక మూతి కుట్టేసి ఆ మంచు పరుపు మీద దుప్పట్లు పరిచి ఈ రాత్రికి దీని మీదనే పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో చూడు రేపు మనం పెళ్లాడేద్దాం అని అన్నది అలిసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు వాడు ఎంత ప్రయత్నించినా ఒంటికి మటుకు కలగలేదు పరుపు మీద పరిచిన దుప్పట్లు తడిగా ఉన్నట్టు కూడా వాడికి తోచింది మర్నాడు తెల్లవారి లేచేసరికి రాక్షసుడి శరీరం అంతా తీవ్రంగా బాధపెడుతూ ఉన్నది ఎముకల దగ్గర నుంచి సలుపుతూ ఉన్నాయి కదలటానికి కూడా వాడికి తగని బాధగా ఉన్నది పరుపేమో సగం కరిగిపోయింది లాభం లేదు మల్లిక సమర్థురాలే కానీ ఇటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకొని రాక్షసుడి చేతనైనంత శీఘ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు మల్లిక వచ్చి పెళ్లి చేసుకుందాం పట్టు అంటుందేమోనని వాడికి హడలు పుట్టుకొచ్చింది రాక్షసుడు వెళ్ళిపోయాడని తెలియగానే మల్లిక రాక్షసుడి ఇంటికి తన తండ్రిని పంపింది రైతు రాక్షసుడి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు నాకు ఒంట్లో బాగోలేదు పెళ్లాడలేనని చెప్పు అని రాక్షసుడు రైతుకు తన నౌకరు ద్వారా జవాబు పంపాడు ఆ నౌకరు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏమిచ్చుకుంటావో అడగమంటున్నాడు రైతు అని అన్నాడు కట్నం ముందుగానే ఇస్తిని ఈకల పరుపు ఇస్తిని ఇంకేం కావాలట అన్నాడు రాక్షసుడు నువ్వు ఈకల పరుపును అప్పచిప్పలా చేసావట ఇంకొన్ని బాతు ఈకలు ఏరి పెట్టాలట అన్నాడు నౌకరు తిరిగి వచ్చి మన దొడ్లో ఉన్న బాతులన్నింటినీ తోలుకుపోయి ఏ గంగలోనన్నా దూకమను మారు మాట్లాడితే విరుచుకు తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరుతో ఈ మాట రైతు చెవిన పడగానే మరుక్షణం అతను బయలుదేరి వెళుతూ వెళుతూ రాక్షసుడి బాతులన్నింటినీ తోలుకుపోయాడు రాక్షసుడు ఈకల పరుపు నుంచి తిరిగి కోలుకోనే లేదు వాడింకెవరి అమ్మాయిని పెళ్లాడతానని కూడా అనలేదు మల్లిక మాత్రం రాక్షసుడి డబ్బుతో స్థితిమంతురాలై తనకు తగిన భర్తను సంపాదించి సుఖంగా జీవించింది ఈ విధంగా పెళ్లి మాటలు అనే ఈ కథ సమాప్తం అయింది మరొక మంచి కథ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చందమామ కథలను మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీరు మీకు ఇష్టం వచ్చిన కథను చదువుకుంటూ ఆనందించవచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఐడి వివై థాట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్